नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु मी शैलजा गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमानी मूडो डिविजन लोनी करुणा कालनी लो माजी मंत्री एमएलए बालिनेनी श्रीनिवास रेड्डी निर्वहिंचारु स्थानिक प्रजलु बालिनेनिकी घन स्वागत पलिकारु बालिनेनितो पाटु जिल्ला इंचार्जी मंत्री मेरुगु नागार्जुन पाल्गोन्नारु प्रति ओक्करिनी आप्यायंगा पलकरिस्तू राष्ट्र प्रभुत्वं अंदिस्तुन्न संक्षेम पथकाल गुरिंचि प्रजलनु अडिगि तेलुसुकुन्नारु संक्षेम पथकालु बागुन्नायनि ए प्रभुत्वं अमलु चेयनि संक्षेम पथकालु जगन मोहन रेड्डी अंदिस्तुन्नारनि प्रजलु बालिनेनिकि तेलिपारु संक्षेम पथकालतो पाटु स्थानिक समस्यलनु बालिनेनि अडिगि तेलुसुकुन्नारु कार्यक्रमंलो मेयर गंगाड सुजात कमिश्नर वेंकटेश्वर रावु कॉर्पोरेटर गंडु धनलक्ष्मी राष्ट्र आर्यवैश्य कॉर्पोरेशन चेयरमैन कुप्पम प्रसाद बीसीसीएल जिल्ला अध्यक्षुडु कटारी शंकर बोमिनेनि मुरली गंडु मधु अक्की रेड्डी ओगिराला वेंकटराव एएमसी चेयरमैन कोटारी रामचंद्ररा माजी एमएलए कसुकुर्ति आदेन्ना ऊसा मधुबाबू बंगारम डिविजन अध्यक्षुडु जाफर श्रीकांत रेड्डी गोवर्धन रेड्डी चिन्न कोटय्या कॉर्पोरेटर्लु गोपिरेड्डी गोपाल रेड्डी ताड़ी कृष्णलता बेतम शेट्टी शैलज प्रवीण कुमार तेल्ल गांधी वैसीपी नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु अम्मा चलो
తండ్రి అందరిపై మీ ఆశీర్వాదములగా మా ప్రభువు నా తండ్రి నాయన పదమార్లు గెలిచే భాగ్యం మీరు అనుగ్రహించినారు మా తండ్రి నా ఆశీర్వదింపబడి అనేక ప్రజానీకానికి పని గొప్ప మేలు చేసేటువంటి ప్రభుత్వ ప్రభువా నా తండ్రి నాయన మీరు బలపరిచి దీవించమని జీవము కలిగిన యేసు వారి పరిశుద్ధి जिल्ला इंचार्जी मंत्री मेरुग नागार्जुन ओंगोलु विचेसारु माजी मंत्री रीजनल कोऑर्डिनेटर बालिनेनी श्रीनिवास रेड्डी निवासंलो मर्यादापूर्वकंगा कलिसारु बालिनेनी मंत्री की अल्पाहारान्नी विंदु एर्पाटु चेसारु कार्यक्रमंलो मेयर गंगाडा सुजात बीसीसीएल जिल्ला अध्यक्षुडु कटारी शंकर पाल्गोन्नारु अनंतरं दलित संघ नायकुलु पलु समस्यलनु मंत्री दृष्टिकी तीसुकुवच्चारु మాజీ మంత్రి గారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్పినా గానీ సస్పెండ్ లెటర్ పోస్ట్ లో రాత్రిసారు దాని మీద స్పందించి ఆ బాలనేని గారికి ఫిర్యాదు చేస్తే డ్రైవర్ ఎస్గర్ డ్రైవర్ మన కొమ్ము సుజనమాదిక వీళ్ళందరూ కూడా మన మాజీ మంత్రి ఒంగోలమైన బాలనేని గారు ఈ విషయాన్ని కలెక్టర్ తో మాట్లాడినా సరిగా రిసీవ్ చేసుకోకపోవడంతో వెంటనే సాంఘిక సంక్షేమ మంత్రి మేరు నాగార్జున గారిని ఒంగోలు పిలిపించి ఇప్పుడు एससी कॉर्पोरेशन ईडी तूतिक श्रीनिवास ने विजयनगर जिले की बदली चेसर बदली तरवा गोपाल पैटना अक्रम के कोई बालन गाधि कुटा की गोपाल कुटा की एससी कॉर्पोरेशन ईडी इकडी अनेक अवनीति अक्रम दाद अत सस्पेंड चेयली विचारण जरूरी क्रिमिनल केस नमो इप्ड मे मेरु नागार्जुन मन सांघिक संक्षेम मंत्री मैं जिला इंचार्ज मंत्री गारी मरी माजी मंत्री बालनेनी श्रीनिवास रेड्डी गारी फिर्याद जी प्रकाशम जिला एससी कॉर्पोरेशन ईडी तूतिक श्रीनिवास पै गत संवत्सरं अनेक आरोप साक्षात जिला कलेक्टर गारी अनेक सदर्भाला मेम रिप्रेनेशन इच्छापड़की वरकू एट परकर क మేము ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం అయ్యా మీరు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సమస్యలపై అనేక సందర్భాల్లో ఇంచుమించు 15 నుంచి 20 సార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు అయితే సమావేశాలే పెట్టారు గానీ ఒక సమస్య కూడా ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు అక్కడ కలెక్టర్ గారి దగ్గర పరిష్కారం అనుపక్షంలో మాజీ మంత్రి వరులు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారిని కుమ్ము గోపాల్ విషయం మీద కలవడం జరిగింది బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారే సాంఘిక శాఖ మంత్రులు మేరు నాగార్జున గారికి ఫోన్ చేసి ఆయన్ని ఈ విషయం కోసం ప్రత్యేకంగా ఈ విషయం కోసం పిలిపించి ఈ సమస్యని ఇక్కడ పరిష్కారం చేసినందుకు మాజీ సంక్షేమ పోరాట సమితిని మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఆయన్ని సస్పెండ్ చేశారో దాన్ని కూడా రివోక్ చేస్తారని చెప్పి కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు అదే విధంగా ఎస్సీ కార్పొ ఈడిని కూడా ఈ జిల్లాని తరలిస్తా ఉన్నారు మేము ప్రభుత్వ అధికారులకు జిల్లా అధికారులకు మేము కూడా చెప్తా ఉన్నాం మేము ఏ అధికారులు కూడా వ్యతిరేకం కాదు మేము మా కులాల పట్ల మా సామాజిక వర్గాల విషయంలో ఏమన్నా అన్యాయం జరిగితే దాని పట్ల మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే ఏ అధికారులు కూడా మేము వ్యతిరేకం కాదని కూడా మరోసారి డిమాండ్ చేస్తాం
భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి మేడుక నాగార్జున అన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలినేనితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని బాలినేనికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని మంచి మనసున్న నాయకుడు బాలినేని అని ప్రశంసించారు. రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని ఆధ్వర్యంలో మూడు జిల్లాల్లో వైసీపీ విజయడంకా మోగిస్తుందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. అమరావతిలో 29 గ్రామాల వాళ్ళు పాదయాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. రైతులు చేస్తున్న పాదయాత్రలో రైతులు లేరని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వాటన్నిటినీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. గడప గడప అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది, ఒంగోలులో ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చేతికి ఎముకలే నాయకుడు కదా చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. బ్రహ్మాండం వంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు. సమాజంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రజానీకానికి ఏం కావాలో, ఏ సెక్టార్ని ఏ విధంగా అప్లిప్మెంట్ చేయాలో, ఏ విధంగా భావితరాల భవిష్యత్తు ఉండాలో ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. ఆ కోణం ఒక ఎత్తు అయితే, రెండవ కోణం ఏంటంటే ఇక్కడ నాయకుడు కూడా కన్సర్న్డ్ ఎక్కువ. నేను చూసే ఇప్పుడే పెన్షన్ రాలేదంటున్నారు, ఎవరు వచ్చి పెన్షన్లు అందరికి వస్తున్నాయి. ఇంకా ఎవరికన్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, కానీ పేదవాడనో లేకపోతే బాధ ఉందంటే ఒకటో తారీఖు వచ్చేయండి అన్న వాసన్నింటికి డబ్బులు ఇచ్చేస్తారు, పెన్షన్ ఆయన ఇస్తాడంట. మూడు వార్డులు 400 మందికి ఇచ్చారని చెబుతుంటే మాలాంటి వాళ్ళ భయమే కదా. అంటే బ్రహ్మాండం వంటి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో మరలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, వాసన్న బ్రహ్మాండంగా ఈ యొక్క ఒంగోలునే కాదు మా మూడు జిల్లాలని బ్రహ్మాండంగా గెలిపించబోతూ ఉన్నాడు. దాంట్లో రాజధానుల మీద అభిప్రాయం ఏముంది, మూడు రాజధానులు కావాలి, మూడు రాజధానులు కావాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రగాఢమైన విశ్వాసం. దానికి కారణం ఒకటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనుకున్నాడుగా, ఎందుకు కట్టలేకపోయాడు, ఎందుకు నిర్మించలేకపోయాడు. ఈరోజు ఆయన ఒక ఉద్యమం నడుపుతున్నాడు, అంతా అయిపోయి భారతదేశ రాజకీయాలు చక్రం తిప్పిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు. ఈరోజు 29 గ్రామాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఉద్యమం నడుపుతూ ఉన్నాడు, రాజధాని ఉద్యమం అంటది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుండాలన్న ఆలోచనతో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నారు తీసుకున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడుతానని మీకు అందరికీ తెలిసిందే, నువ్వు వదిలేసావు. రాయలసీమలో ఎప్పుడో శ్రీభాగ్ ఒప్పందం అనేది వాళ్ళు కోరుకున్నది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 29 గ్రామాల్లో ఉన్న నాగలి బట్టి దున్నే రైతులు ఈతో ఉన్నాడా, తలగొట్ట చుట్టుకొని వ్యవసాయం చేసే రైతులతో ఉన్నాడా, కూలి పని చేసుకునే కష్టకుడు నీతో ఉన్నాడా? 29 గ్రామాల్లోనే ఎవ్వరూ లేకుండా హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద బారు కార్లు వేసుకొచ్చిన వాళ్ళు పచ్చ సొక్కాలు వేసుకొని కొంచెంసేపు నడిచి మళ్ళీ కారులో కూర్చొని మళ్ళీ కొంచెంసేపు నడిస్తే ఉద్యోగం నడుపుతూ ఉన్నావు. అందుకనే నీ యొక్క కుటిల తత్రం అంతా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులనే అవసరం, ఈ రాష్ట్రం బాగుండాలా, ఆ కోణంలోనే మూడు రాజధానుల కోసం ఎంతవరకైనా వెళ్ళి రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటామని కూడా తెలియపరుస్తారు. శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు ఉంజల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఊంజల సేవ నిర్వహిస్తున్నామని అర్చక స్వాములు తెలిపారు. స్వామి అమ్మవార్లను ఊయలలో ఉంచి షోడచోపచార పూజలు జరిపించారు. పలు రకాల పుష్పాలతో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అభివృద్ధి
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు రంగారాయుడు చెరువు కట్ట మీద ఉన్న పలు దేవాలయాలలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నాగేంద్ర స్వామి పుట్టలో పెద్ద ఎత్తున మహిళలు తెల్లవారు జామున 4 గంటలకే దీపారాధనలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
अच्छे मैं फोटो दीकल पकड़ रही नलब निमशाल मैं तल्ली పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి బాలిని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. బాలినిని మాట్లాడుతూ మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనేక పార్టీలు పోటీ పడుతున్నా మన పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేటట్లు చూడాలని అన్నారు. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేటట్లు చేయాలని అన్నారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి, మేయర్ గంగడ సుజాత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, బీసీసీఎల్ జిల్లాధ్యక్షుడు కఠారి శంకర్, గంటా రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైతే ఎంటర్ చేసుకుంటామో వాళ్ళందరూ కూడా మన ఓట్లు వేసేసి చూసుకోవాలి. అది కొద్ది ఇంపార్టెంట్. ఇంకేదో ఎంటర్ చేసుకుంటే మాత్రాన మన ఓట్లు పడతాయి అనేది ఇప్పుడు వాళ్ళకు అందరు పేదించుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ఓట్లని మన ఈ ఆన్లైన్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా మనకు సంబంధించిన కూడా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎడ్యుకేషన్ కార్డు ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళని మొత్తం కూడా లిస్ట్ తయారు చేసి పెట్టుకొని మనం ఏ ఎడ్యుకేషన్ కార్డు నిజంలో మనం పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అవి శాంతరాజ్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు మనకి రేపు 9వ తేదీ నాడు శ్రీనివాస కళ్యాణం మనం పెడతా ఉన్నాం. మరి శ్రీనివాస కళ్యాణ్ సంబంధించి అందరూ కూడా మన డివిజన్ సంబంధించి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మనం వెహికల్స్ కానీ అక్కడ అంటే కొద్దిగా తీసుకోవాలి చేతులుగా మనం మన సైట్లో పెట్టాం కాబట్టి కొద్ది దూరంలో ఉంటుంది కాబట్టి మన వెహికల్స్ ఏ డివిజన్ ఆ డివిజన్ మరి మీకు వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం పెట్టడం జరుగుతుంది. అంతే రకాలుగా ఇప్పుడు మీకు డివిజన్కి ఆయనకి శిరస్సు వచ్చి పాదవందనలు తెలియజేసినట్టు వేదిక నడిపించిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రి వర్యులు, సోదరులు బాలిని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా నగర మేయర్ గారికి, నగర అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, లీగల్ సెల్ వారికి, అదేవిధంగా
జిల్లాకు సంబంధించిన వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లకు చైర్మన్కు చైర్పర్సన్ అక్టోబర్ 1వ తారీఖు నుండి ఎక్కడ కార్యక్రమం మొదలైంది అన్న ప్రస్తుతం 36 నియోజకవర్గాలకు సంబంధించి మొట్టమొదటి నియోజకవర్గం మన ఒంగోలు నగర నియోజకవర్గం జరిగినట్టుగా నాకు ఎక్కడా జరగలేదని స్కూల్ లో పిల్లల్ని కదా పిలిచి అడిగినట్టుగా చేస్తున్నారు అని అంటే దానికే మీరు నాయకులు అయ్యారు తప్పదనా నేను మామూలుగా వాసనతో కలిసి మాట్లాడాలన్నా వాసనతో ప్రయాణం చేయాలన్నా చాలా ఈజీ పోయింది అని అనుకుంటున్నామండి కానీ ఈ మాదిరిగా దగ్గర ఎత్తుకొని చేస్తారని చెప్పి నేను కళ్ళు కూడా ఊహించలేదు అదే తెలుసు 388 మంది ఓటర్లు మన నగర నియోజకవర్గం నుంచి ఎన్రోల్ చేసుకున్నట్టుగా నిన్న సాయంత్రం 5 గంటలకు ఉన్న సమాచారం నాకు మొట్టమొదటిగా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత నుంచి నీకు మెజారిటీ ఇస్తానని చెప్పి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వాసన మన జిల్లాకు సంబంధించి మీరు కార్పొరేటర్లతో కూర్చొని చెప్పి మాట్లాడారు అదేవిధంగా శాసనసభ్యులతో కానీ ఇన్ఛార్జెస్తో కానీ ఒక్కసారి జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలికలను గుర్తించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ బేస్ లైన్ సర్వే చేపట్టింది. బాలికలంతా పాఠశాలల్లో ఉన్నారా, పాఠశాలలకు దూరంగా ఉన్నారా అనే విషయమై క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించింది. బాల్య వివాహాల నమోదులో దేశంలోనే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండటం జిల్లా యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ విషయమై స్వయంగా విచారించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ముందుగా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులతో, ఆ తర్వాత కాలేజీ స్థాయిలో జూనియర్ లెక్చరర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బాలికా విద్యను మరింతగా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో జిల్లాలో కొత్తగా +2 విద్యను అందించే విద్యాలయాల సంఖ్య కూడా పెరిగేలా చేశారు. 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి బాలిక ఖచ్చితంగా ఇంటర్ లేదా టెక్నికల్ కోర్సుల్లో చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపు బాలికల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయమై క్షేత్రస్థాయి సర్వే జిల్లాలో జరుగుతోంది. ముఖ్యంగా 14 ఏళ్లు పైబడిన బాలికల విషయమై బేస్ లైన్ సర్వే బృందాలు ఆరా తీస్తున్నాయి. బాలికల కుటుంబ పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నాయి. బాలికలకు మైనార్టీ తీరకముందే పెళ్లిళ్లు చేసే అవకాశాలు ఉన్నాయా అనే విషయమై నిఘా పెడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబం డేటా సచివాలయాల్లో ఉండటంతో వారిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. మొత్తం మీద జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తీసుకున్న ప్రత్యేక చొరవతో బాల్య వివాహాలకు బ్రేక్లు వేయడంతో పాటు బాలికా విద్య ప్రోత్సాహానికి మరింత ఊతం ఇవ్వనుంది. నవంబర్ 19 వరకు జరిగే చైల్డ్ రైట్స్ డే వరకు కూడా ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి కమిటీలను బలోపేతం చేసేందుకు గాను ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉండడం వలన మనకు గ్రామస్థాయిలో చాలా చక్కగా కూడా ఈ బాల్య వివాహ నిరోధాన్ని తమ వంతు పాత్రగా చేసుకోవడానికి సచివాలయం ఒక మంచి వేదిక అవుతుంది. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా సచివాలయం నుంచి జరుపుకునేందుకు, అలాగే కమిటీని పటిష్టం చేసి గ్రామంలో ఒక నిఘాగా ఈ బాల్య వివాహాలను వారు ప్రపోజల్స్ పెట్టకముందే ఆ కుటుంబాలను గుర్తించి, గుర్తించినటువంటి కుటుంబాలను వారి స్థితిగతులను మనం తెలుసుకోవడం ద్వారా ఆ పిల్లలకు ఏదైనా సహాయం చేయడానికి సాధ్యపడుతుంది. అంటే ఈ వయసు 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలు కనుక వారు
చదువుకుంటున్నారా లేక చదువు మానివేశారా? మానివేసినట్లయితే ఏ కారణాల వల్ల వారు చదువును కొనసాగించలేకపోతున్నారు? ఆ కొనసాగించలేకపోవడంలో వాళ్ళకి కలిగినటువంటి అవరోధాలు ఏమిటి? వీటిని అధ్యయనం చేయడం ద్వారా మరి వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించి వారు చదువుకునేటట్లయితే కనుక చదువును కొనసాగించే ప్రయత్నం చేయించటము, లేక వారికి దేని మీదైనా ఆసక్తికరమైనటువంటి వృత్తి విద్యలు ఏమైనా నేర్చుకోవాలనుంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇతర ప్రభుత్వ శాఖల సహకారాన్ని తీసుకుని వారికి ఈ వారికి ఒక స్థాయి అనేది వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి అవకాశంగా వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందుకు సంబంధించి మనకు బేస్ లైన్ సర్వేను చేయించడం జరుగుతుంది. ఈ బేస్ లైన్ సర్వేలో ఎంతమంది మనకు 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలు మన గ్రామాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, మరి వారు ఎంతమంది విద్యాలయాల్లో ఉన్నారు, ఎంతమంది విద్య మానివేసి ఇళ్ల వద్ద ఉన్నారు, మరి వారి యొక్క కోరికలు కానీ ఆశయాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఇతర అవకాశాలు చదువుకోవడము అనేది సాధ్యం కావడం లేదు, కానీ మరి ఇంకేదైనా పని చేద్దామనే ఆలోచనతో ఉన్నారా? ఇవన్నీ కూడా ఈ బేస్ లైన్ సర్వే ద్వారా తీసుకుని దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించడం ద్వారా ఈ బాల్య వివాహానికి ఆనకట్ట వేయడంలో, అంటే పిల్లలు ఆడపిల్లలు ఇళ్ళ దగ్గర చదువుకుని మానేసి ఆ ఇళ్ళ దగ్గర ఉన్నారు, లేకపోతే ఒక మంచి సంబంధం వచ్చింది కాబట్టి మనం పిల్లలు చదువు మానిపించేసి పిల్లల్ని చదివిద్దాము అనుకుని చేసేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్ళి ఇంట్లో చదువుకుంటే చదువుకున్నారు, లేకపోతే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి పెళ్లి చేసి పంపించేస్తే మనకు బాధ్యత తీరిపోతుంది అనుకునేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మరి అలా లేకుండా ఉండడం కోసం 18 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా విద్యాలయాల్లో ఉండాలి లేక వృత్తి విద్యల్లో ఉండాలి. ఈ రెండు పనులు కనుక మనం సమర్థవంతంగా జరిగేలాగా చర్యలు తీసుకున్నట్లయితే ఈ బాల్య వివాహాలను నిరోధించడంలో సఫలమవుతామని. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను నివారించేందుకు స్కిల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక కళాశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగానే మొదటి దశలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో స్కిల్ కళాశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒంగోలులో కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఈ స్కిల్ కళాశాలల్లో ఉచిత శిక్షణ, వసతి కల్పించి వివిధ కోర్సులలో శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఒంగోలు పాత రిమ్స్లోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మనము స్కిల్ కాలేజెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ కాలేజెస్ రాష్ట్రం మొత్తం మీద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్కటి ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లాకి. ఇందులో భాగంగా మనకి మొదటి విడతలో ఈ నెలాఖరికి మొదటి విడతలో భాగంగా మనకి ఎంఎస్ఎంఈ వైజాగ్ నందు, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏయు నందు గుంటూరు, అలాగే సిఎంఎస్ అనకాపల్లి, అలాగే మనకు ఐఐటిఎం నెల్లూరు, ఈ 4 సెంటర్లో ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో క్రింద తెలిపినటువంటి కోర్సులకి ఉచిత శిక్షణ, వసతి, అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి హై ఎండ్ ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్ సంబంధించి కల్పించడం జరుగుతుంది. సో వీళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఉచిత శిక్షణ, వసతి, అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని పెద్ద పరిశ్రమలో ఎంఎన్సీ కంపెనీస్లో కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జిల్లాలో ఆసక్తి ఉన్నటువంటి వారు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే, అలాగే మన ప్రకాశం జిల్లాలో ఆసక్తి ఉన్నటువంటి యువతీ యువకులు, చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వారు, 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వారు, వైజాగ్ అయినా సరే,
ఎంఎస్ఎంఈలు అలాగే గుంటూరైనా సరే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నెల్లూరు ఐఐటిఎం టూరిజం దాంట్లో అయినా సరే అలాగే సిఎంఎస్లో అనకాపల్లి ఈ నాలుగు సెంటర్లో మనకి వివిధ రకాలుగా కోర్సులు అక్కడ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఉచిత వసతి ఉద్యోగ అవకాశాల కోసరము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రోడక్ట్ డిజైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్ వాళ్ళు బీటెక్ చదువుకున్నటువంటి మెకానికల్ ఆటోమొబైల్ వారికి సంబంధించి 500 గంటల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ బ్యాచ్ సైజ్ 30 మంది ఉంటారు వాళ్ళు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మెయింటెనెన్స్ అండ్ సిమ్యులేషన్ సంబంధించి వైజాగ్లో ఎంఎస్ఎంఈలో అక్కడ మనకి మెకట్రానిక్ సంబంధించి డిజైనింగ్ సంబంధించి సిస్టమ్ ఇంటిగ్రేట్ సంబంధించి బీఈ బీటెక్ వాళ్ళకి అక్కడ 1030 గంటలు ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అట్లాగే ఆటోమొబైల్ అట్లాగే రోబోటిక్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్ వాళ్ళకి ఈ రెండు విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఎంఎస్ఎం టెక్నాలజీ సెంటరు మనకి అనకాపల్లిలో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు సిఎన్సి టెక్నాలజీకి సంబంధించి అడ్వాన్స్డ్ కోర్సు అక్కడ డిప్లొమా కంప్యూటర్ చేసినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బీటెక్ వాళ్ళకి డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి 780 గంటలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉచిత వసతి భోజనం అన్ని కల్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పెద్ద పరిశ్రమలో దీని అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఒంగోలు తాత లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగే ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాన్ని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని సూపర్ బజార్ చైర్మన్ తాత బద్రి అన్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆర్యవైశ్య ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కొనిచీటి రోషయ్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఇల్లు లేని ఆర్యవైశ్యులకు అపరకర్మలు నిర్వహించుకునేందుకు ఆరామ క్షేత్రానికి స్థలాన్ని కేటాయించిన మాజీ మంత్రి బాలిని శ్రీనివాసరెడ్డిని సత్కరించుకోవాల్సిన బాధ్యత ఆర్యవైశ్యులపై ఉందన్నారు. అభినందన సభలో ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, వైసీపీ నాయకులు కోడూరి కిషోర్, చెంచు రామారావు, సత్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొంజేటి రోసయ్య గారి విగ్రహానికి సంబంధించి మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు, శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆర్థిక సహకారంతో రాబోయే రోజుల్లో ఒంగోలు నగరంలో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసుకునే కాంస విగ్రహానికి విగ్రహదాతగా వ్యవహరిస్తా, ఒంగోలులో ఉన్నటువంటి 30,000 మంది పై చిలుకున్నటువంటి వైశ్య సోదరుల అభిష్టం మేరకు గౌరవ శాసనసభ్యులు ఈ విగ్రహానికి ప్రధాన స్పాన్సర్గా ఉండి అత్యున్నతమైన ప్రాంగణమైనటువంటి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్కి ఆ కమిటీ వారి సూచన మేరకు, ఆలోచన మేరకు దాన్ని ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అతిథులుగా పాల్గొనే ఆత్మీయ సమ్మేళనంలో శ్మశాన వాటికి దగ్గరగా ఉన్నటువంటి ఆరామ క్షేత్రాన్ని నిర్మించుకోవటానికి 40x160 అడుగుల సువిశాలమైన ప్రాంగణాన్ని మనకి ఒంగోలు కార్పొరేషన్ ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మనం నిర్మించుకునే దానికి సహకరించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపే దాంట్లో భాగంగా 30వ తేదీ సాయంత్రం కార్తీక మాస సందర్భంలో మనం సకుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దాంట్లో ప్రతి ఒక్క వైశ్య సోదరులు పాల్గొని దిగ్విజయం చేయవలసిందే కోరుకుంటా. గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలులో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి ఎన్నో చేయటం జరిగింది. ఎన్నో పదవులు సూపర్ బజార్ చైర్మన్ అయితేనేమి, ఈ టెంపుల్స్లో అయితేనేమి, ఎంతో ప్రాధాన్యత ఆర్యవైశ్యులకు ఇస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ మనవడి బర్త్డే 9వ తేదీ, అది కళ్యాణం రెండు కూడా కలిసి వచ్చేటట్టుగా ఆ రోజు పెట్టుకున్నారు. ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్య అందరూ మహిళలు, ఫ్యామిలీస్ ఎక్కువ శాతం పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, సుమారు 10 సంవత్సరాలుగా వైశ్య సోదరులకు మంచి పదవులు ఇస్తూ ఆదరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో వయసులు సమస్యలు వచ్చినా కూడా అన్ని పరిష్కరిస్తా అందరికీ కూడా అంత అభిమాన పత్ర నాయకుడు గారు. త్వరలో ఆ వయసుల ఆరోగ్య నాయకుడైన కొంజీటి రోసయ్య గారి విగ్రహంతో పాటు వాళ్ళకు అవసరమైన ఆరామ క్షేత్రం ఏర్పాటు కానివ్వండి, ఇంకా ఎన్ని సమస్యలను కూడా ముందుంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని
అభినందిస్తూ మన బదిరి గారు ఇంకా ఇతర ఆర్వేశ్వరులు మన ప్రసాద్ గారు సత్యం గారు అందరూ కలిసి ఎల్లుండి ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రాము కార్యక్రమం అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేశారు. మా దివంగత నేత వైశ్య ప్రముఖులు సమైక్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ కొంజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణకు ఆ రోజే ఆయన హైదరాబాదులో నేను ఒంగోలులో రోసయ్య గారి విగ్రహాన్ని పార్థివ దేవం దగ్గర ఆయన వాగ్దానం చేయడం జరిగింది. దివంగత నేత కొంజేటి రోసయ్య గారు చనిపోయిన రోజునే నేను ఒంగోలులో నా సొంత నిధులతోటి రోసయ్య గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయటం చేస్తాను అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం మేరకు ఈ మధ్య రాజమండ్రి దగ్గర రావుల పాలెంలో ఆయన విగ్రహాన్ని ఆర్డర్ ఇవ్వటం ఎంత జరిగింది. అట్లాగే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాంప్లెక్స్ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర ఎదురుగా ఉన్న ఆ కోడల వద్ద ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాంప్లెక్స్ ముందు అంతా సుందరవదనంగా తీర్చిదిద్దే విధంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారి సహకారంతో జరుగుతుంది. అట్లాగే అద్దె ఇళ్లలో ఉన్న నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా చనిపోయినట్లయితే వారిని ఆ ఇళ్ల యజమానులు ఇళ్ల దగ్గర ఎవరిని కూడా మృతదేహాలని ఉండనివ్వకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఈ ఇబ్బందులు అందరినీ కూడా గమనించి వైశ్యాస్కి ఎక్కువ ఉపయోగపడే విధంగా మన మహేంద్రనగర్లో గోరంట్ల కాంప్లెక్స్ దాటిన తర్వాత సుశాసనం పక్కన మనకి స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో త్వరలో ఆరాం క్షేత్రం నిర్మాణం కూడా జరుగుతుంది. వైశ్యులందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దటం కూడా శ్రీకారం త్వరలో మా వైశ్య సోదరులందరూ సహకారంతో దాన్ని నిర్మిస్తాము. అట్లాగే మా బాబుజీ మార్కెట్ జగనన్న ఇళ్ల నిర్మాణంలో డిసెంబర్ 25వ తేదీ నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలని మద్దిపాడు మండల స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ రాణి ఆదేశించారు. మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ నాటికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వామి, ఎంపీడీఓ, ఈఓ, ఆర్డి, సచివాలయం ఇంజనీర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తే ప్లేస్మెంట్ లెవెల్ ఈజీగా వస్తుంది. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ ప్రోగ్రెస్ మనకి చూపిస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, ముందు ఫస్ట్ ఎన్యూటీస్ ఏమైనా ప్రాబ్లం ఉందా అక్కడ, ఇప్పుడు నేను అన్ని వాళ్ళు చూశాను రోడ్డు ప్రాబ్లం ఉన్నారు, ఆ రోడ్డు కోసం మేము ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాము. అది ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి రోడ్డుకి ఏమైనా ఇచ్చే మాకు ఫ్లాట్లు కావాలంటున్నారు వాళ్ళు. దానికి వాళ్ళ సైడ్ కూడా ఇస్తున్నారు కాబట్టి దానికి అబ్జెక్షన్ ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. అది జేసీ గారికి మేము ప్రపోజల్ పంపించి ఆ రోడ్డుకి వాళ్ళు ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మనం ఫ్లాట్స్ ఇవ్వడంలో న్యాయం అది అదొకటి నేను ప్రపోజల్ పెట్టబోతున్నాను. అలాగే మనం ఫ్లాట్స్ తగినప్పుడు చాలా తక్కువ టార్గెట్ తీసుకున్నారు. ఇవన్నీ దీంట్లో పోయి కంటైన్మెంట్లో పోయిన తర్వాత కూడా చాలా తక్కువ టార్గెట్ ఉండటం వల్ల పర్సంటేజ్ కూడా బాగానే ఉంది. ఆ బ్యాలెన్స్ బస్సుల పాలు 2లో వచ్చి 50% అయింది ఒకటి నాకు ఇచ్చిన వాటిలో. అట్లాగే ఇన్వాల్వ్మెంట్ 1లో 50% అయింది. నందిపాడు 2 35.29 అయింది. పెదకొత్తపల్లి 42.86. ఈ 4 పూర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే మేమే వస్తాం డైరెక్ట్గా. ఎందుకంటే మీరు నాకు ఏ విషయం ఎప్పుడు ఒక అప్డేట్ చేస్తా ఉండండి. ప్రతి వారంలో 2 సార్లు కంపల్సరీగా విజిట్ చేస్తాను. చేసేటప్పుడు వీటి మీద కన్సల్ట్ చేస్తాం. ఎందుకంటే 100% ప్రోగ్రెస్ ఉన్న వాటి మీద మనం చేయడం స్టేజ్ అప్డేషన్ చేసుకునే కాదు. అట్లాగే వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా కావాల్సింది ఏపీ గారితో మాట్లాడడం. ఒక 4 సంబంధించిన లేఅవుట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదిలంటే కొంచెం అందరితో నాకు ర్యాప్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ కరెంట్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఏదనేది కొంచెం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం నేను చేయించడం కూడా ఈజీ. పబ్లిక్తో కూడా చెప్పిన కూడా కొంచెం రెస్పాండ్ ఈజీగా రెస్పాండ్ అవుతారు వాళ్ళు. వాళ్ళు కూడా నేను చెప్పిన తర్వాత కొంచెం భరోసా ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ రెస్టారెంట్స్ బాగా కోఆపరేట్ చేయండి. కనిగిరిలోని రాజీవ్ నగర్ కాలనీలో బద్దల సరోజ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గత నెలలో 72,000 రూపాయలు విద్యుత్ బిల్లు బకాయి ఉన్నట్లు బిల్లు రావటంతో షాకుకు గురైంది. విద్యుత్ బకాయిలు కట్టలేదని విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేశారు. ఆమెకు జరిగిన అన్యాయంపై కాలనీ ప్రజలు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించడంతో నిరసన విరమించారు. నాగుల చవితి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో వెలిసిన నాగలక్ష్మి అమ్మవారి పుట్ట వద్ద మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మందిర నిర్వాహకులు అలహరి చెంచలరావు ప్రత్యక్ష ఏర్పాట్లు చేశారు. కొంతమంది చెప్పిన దీపారాయణ చేసి ఉన్నారు కాబట్టి తెచ్చుకోండి బయటికి కేశవస్వామిపేటలోని శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని అమ్మవారికి ఊంజల సేవను భక్తిరస భరితంగా నిర్వహించారు. మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేసి షోడచోపచార పూజలు జరిపించారు. శ్రీ గంగా పార్వతి సమేత మృత్యుంజయ స్వామి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి అర్చక స్వామి వేద సాయి పూజ కార్యక్రమాన్ని జరిపించారు. జన్మల బంధమో మాది నీ ప్రేమలో
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.